చంద్రబాబు పర్యటించారు. సింగ్ నగర్ లోని బొడమేరు ముంపు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. బాధితులకు స్వయంగా ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. మరో 1-2 గంటల్లో అందరినీ క్షేమంగా తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దారి పొడవున తమ ఇబ్బందులను సీఎంకు వరద ముంపు బాధితులు వివరించారు. బొడమేరులో వరద బాధితులకు అందుతున్న సాయాన్ని పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులతో సీఎం కలెక్టరేట్ లో మరోసారి సమీక్షించారు. బోట్లలో వెళ్లడానికి అవకాశం లేని పరిసరాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని ఆదేశించారు. విజయవాడ వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. సో సింగ్ నగర్ లో తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది వివరించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, సింగ్ నగర్ లో తాజా పరిస్థితి ఏంటి? సో అక్కడ వరద ముంపు బాధితులు కూడా చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. చివారు ప్రాంతాలు ఏదైతే లాస్ట్ ఏరియాస్ ఉన్నాయో అక్కడికి సో బోట్లలో తీసుకురాలని పరిస్థితి కూడా ఉంది కదా, ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సహాయక చర్యలు చేస్తున్నారు, దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారు? శ్రీనివాస్, ఈరోజు విజయవాడ మొత్తం కూడా వరద ముంపులో గురైంది. ప్రధానంగా చూస్తే మనం ఇక్కడ మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నిన్న నుంచి కూడా బొడమేరు పక్కన పొంగడం, ఈరోజు నుంచి కూడా కృష్ణానది పొంగడం నేపథ్యంలో మొత్తం విజయవాడ మరో 3 వంతులు పూర్తిగా జలదగ్గిపోయిన విరిగిపోయింది. లక్షలాది మంది ప్రజలు ఈ వరద ముంపును గురయ్యారు. ప్రధానంగా గ్రౌండ్ ఫ్లోర్లో ప్రతి చోట కూడా 1 అంతస్తు వరకు కూడా నీరు నిలబడిపోతున్న నేపథ్యంలో చాలామంది కూడా ఖాళీ చేయటానికి ఆస్కారం ఉండలేని పరిస్థితి. ఎందుకంటే చూస్తుండగానే మొత్తం ఇంటినే కాదు కాలనీ కుమ్మేసిన చుట్టేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక చాలామంది పైన నివాసాల పైకి 1-2 అంతస్తులు చేరుకుని కొత్త సామానంతా పైన పెట్టుకుని కాపలాగా వస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా చాలా ఇటువంటి వరదలు జరిగినప్పుడు, వరద సంఘటనలు జరిగినప్పుడు ఇళ్ళను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం కావచ్చు, లేదా పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోవడం కావచ్చు జరుగుతూ ఉండదు. కానీ ఈసారి అనూహ్యంగా ఇటు బొడమేర కట్ట తేగటం, ఇటు కృష్ణానది రిటర్నింగ్ వాళ్ళు నిర్మించినప్పటికి కూడా అటు నుంచి కూడా పెద్ద ఎత్తున వాటర్ రావడంతో మొత్తం అటు ఇటు 2 వైపులా కూడా భారీగా జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలపై కూడా సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. నేను ఆయన స్వయంగా కలెక్టర్ క్యాంపాలని తన కార్యాలయంగా మార్చుకునే అధికార యంత్రాంగాన్ని మంత్రులను ఎమ్మెల్యేలు పరుగులు పెడుతున్న తీరు మొత్తం కేవలం ప్రభుత్వ పరంగానే కాదు ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తమ వంతు భాగస్వామ్యంతో చేతి అందించాలంటూ ఆయన ఇచ్చిన పిలుపుకు కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తే ఈరోజు లక్షలాది మందికి నిన్న ఆహార పట్టాలు అందుకే మంత్రిగా చాలామంది ఇబ్బందులు పడితే ఈరోజు మాత్రం అర్ధరాత్రి కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా అప్పటికప్పుడు ఇస్కాన్ ఆధ్వర్యంలో అరేరా మానకృష్ణ ఆధ్వర్యంలో పులిహార భోజనాలు తయారు చేసి పంపించారు. ఈరోజు అలాగవడం మొత్తం ప్రణాళికబద్ధంగా ఉదయం నుంచి కూడా అల్పాహారం దగ్గర నుంచి మంచినీళ్ళ ప్యాకెట్ల నుంచి ఇప్పుడు మధ్యాహ్నం భోజనాలు కూడా అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రం లోపు నిన్న బోట్లు కొరత కూడా ఏర్పడిన నేపథ్యంలో ఈరోజు ఆ బోట్లు కొరత కూడా లేకుండా నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో స్వయంగా మాట్లాడిన తర్వాత ఆయన ప్రత్యేకంగా 40 బోట్లను కూడా ఇక్కడ తీసుకొచ్చారు. మొత్తం ఎక్కడైతే ఆ బోట్లు అవసరంతో ఎన్డీఆర్ఎఫ్ హెచ్డీఆర్ఎఫ్ సిబ్బందిని మొత్తం కూడా లోపలికి వెళ్ళి ఎవరైతే ముంపు ప్రాంతంలో ఇరుక్కుపోయారో వారికి మరింత ముప్పు ఉందని అక్కడ ఉన్న సంకేతాలను పెట్టుకుంటే వెంటనే వారిని బయట తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో ప్రత్యేకంగా తల్లదాచుకునే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఈ 2 అటు బొడమేరు కావచ్చు, ఇటు రామకృష్ణారు మొత్తం కృష్ణ ప్రాంతం కావచ్చు అనూహ్యం ఈ వరద ముందుగా ఎవరు ఊహిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు భారీ ఎత్తున వర్షం పడుతుంది, దాదాపు 10 లక్షలు దాటి ప్రకాశం బాలాజీకి వరద నీరు వస్తుందని కూడా అందరూ అంచనా వేసినప్పటికి కూడా ఇటు ఏమో రామకృష్ణ కృష్ణ కక్కట వైపు రిటర్నింగ్ వాళ్ళు ఉన్న నేపథ్యంలో ఈ ముంపును గురి అవ్వని కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మొత్తం ఎదురు మొత్తం రిటర్నింగ్ వాళ్ళు దాటి అటు ఎనల కుదురు దాటి వెళ్ళిన నేపథ్యంలో మొత్తం వరద నీరు ఒకసారి వెనక్కి తనతో దీంతో సముద్రం కూడా ఆడిపోట్లు గురైన నేపథ్యంలో సముద్రం కృష్ణమ్మను స్వాగతించలేకపోయింది. దీంతో మొత్తం వెనక్కి తనతో నేపథ్యంలో మొత్తం అక్కడ డీసీఎం దగ్గర నుంచి కూడా మొత్తం ఒకేసారి దాదాపు 11.5 లక్షల ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ఆ మొత్తం ముందుకెళ్ళలేక మొత్తం వెనక్కి తనుంది. అందువల్ల మొత్తం ఈరోజు కృష్ణలంక నుంచి కూడా ఎనల కుదురు మొత్తం ఇళ్ళని మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో తెల్లవారుజామున 5 వరకు
ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం కూడా ఇప్పుడు మొత్తం ముంపుకు గురైపోవడం, ఎక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వారందరూ కూడా కట్టుబట్టలతోనూ అందుబాటులో ఉన్న వస్తువులతో కూడా ఎక్కువ కట్టపైకి చేరుకున్నారు. మరి కొంతమంది పైకెక్కి తమ ప్రాణాలు రక్షించుకోవడంతో పాటు కొన్ని వస్తువులు కూడా పైన పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బుడమేరైతే నిన్నటి నుంచి కూడా పూర్తిగా అంధకారంలో నిలిచిపోయింది. ఎక్కడ ఎటువంటి సౌకర్యాలు ఎంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుడమేర కట్టదగిన నేపథ్యంలో అందరూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే ఇప్పుడు ప్రభుత్వ పరంగా సహాయ చర్యలపై కూడా అందరూ కొంతరోజు సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పుడు మరి కొంతమంది తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చాలామంది కూడా లోపల నుంచి యువత అయితే బయటకు వస్తున్నారు, మహిళలు మాత్రం ఇళ్ళను వదిలి బయటికి రాని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనకు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే బుడమేర స్వయంగా ఆయన ఆహార పనులు అందించిన ఆయన రామలింగేశ్వరం కూడా ఇప్పుడు వెళ్తున్నారు. అక్కడ ఎంపీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మ కూడా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా రామలింగేశ్వరం శ్మశాన రోడ్లో ఎక్కడైతే ఇప్పుడు ఈ గోడకు సంబంధించి వెనక తమ్మిందో ఆ ప్రాంతాలన్నీ కూడా చంద్రబాబు పర్యటించడంతో పాటు అక్కడున్న ముంపు ప్రాంతాల బాధితులు కూడా పరామర్శిస్తారని కూడా చెప్తా ఉన్నారు. అక్కడ వారికి కూడా ఆహార పొట్టాలు అందజేయడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇటువైపు కృష్ణ వైపు ఎల్లకుదురు వైపు కృష్ణానది మొత్తం పూర్తిగా కట్టం తాకి ప్రవేశిస్తుంది. రెండు అంతస్తులు మూడు అంతస్తులు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. దీంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా కొంతమంది వరదల్లో చిక్కుంటే నిన్నటి నుంచి కూడా పూర్తిగా వారందరినీ కూడా తీసుకువచ్చి వారి రక్షణ చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇవాళ రేపు కూడా ఇదే విధంగా వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా తీవ్రంగా పూర్తి అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న అనుకోకుండా నిన్న ఉదయం ఏదైతే ఆ బుడమేర కట్టదగ్గటం అనూహ్యంగా చూస్తున్న మన కళ్ళ ముందే మొత్తం పొంగిపోవటం, మొత్తం ఇల్లు కూడా మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇది రిటైనింగ్ వాళ్ళు రామకృష్ణ దగ్గర ఉన్న రిటైనింగ్ వాళ్ళ నుంచి కూడా వెనక్కి తన్న వాటర్ కృష్ణానది మొత్తాన్ని ముంచెత్తింది. నిన్నటి వరకు భరోసాగా భద్రతగా ఉన్న ఇక్కడ ప్రజలు కూడా ఈరోజు వరద ముంపులో బాధితులుగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే ప్రభుత్వ పరంగా కూడా ఈ రోజు రేపు కూడా ఇదే వరద ఉధృతి కొనసాగుతుంది. దాదాపు బ్యారేజ్ వద్ద 12 లక్షల నీటి మట్టం కూడా 12 లక్షల క్యూసెక్ల నీరు కింద విడుదల అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా హెల్ప్ లైన్ ద్వారా సమాచారం అందిస్తే తాము రక్షణ చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రేపు సాయంత్రం వరకు ఈ వరద ఉధృతి కొనసాగింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టిన అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. శ్రీనివాస్ ముఖ్యంగా 1-2 గంటల్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని మిగిలిన వారిని కూడా సురక్షితంగా బయటకు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు దారి పొడవునా ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో అధికారులతో కూడా సమీక్ష చేసినప్పుడు 1-2 గంటల్లో ఒక ఫ్లో తగ్గుతుంది కాబట్టి మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, సో వాళ్ళని తీసుకురావడానికి ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఏం చేస్తున్నారు అంటే శ్రీనివాస్, ప్రధానంగా ఇక్కడ 2 అంశాలు చూసుకోవాలి మనం. 1, బుడమేర వైపు నుంచి అనూహ్యంగా కట్టదగటం, వెళ్ళలే రెగ్యులేటర్ దగ్గర నుంచి స్థాయికి పరిణామం మించి స్థాయికి మించి పైనుంచి వచ్చిన వాటర్ వరంగా భారీ వర్షాల కారణంగా ఒక అనూహ్యంగా ఒకేసారి ఫ్లడ్ వచ్చింది. అక్కడ రెగ్యులేటర్ కనుక ఆపితే మొత్తం కొట్టుకుపోద్దని చెప్పి అక్కడ ఉన్న అధికారులు కూడా కిందకు విడుదల చేశారు. ఇదంతా కూడా అప్పటికప్పుడు జరిగిన పరిణామాలు తప్ప ముందస్తుగా ఊహించుకోవడం జరగలేదు. ఈ నేపథ్యంలో ఇటు చూస్తున్నాము మొత్తం రిటైనింగ్ వారు గతంలో 2019 ముందు చంద్రబాబు మొదటి విడత కట్టారు. మరోవైపు 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ 2వ విడత పూర్తి కూడా చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా వరద ముప్పు ఉండదని కూడా అందరూ భావించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నిన్నటి నుంచి కూడా సమీక్షలు చేసిన తర్వాత ఆయన మొత్తం అసలు బుడమేరుకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా గతంలో ప్రణాళికలు సిద్ధం చేశారు, వాళ్ళు ఏ విధంగా అక్కడ నిర్మాణాలు జరిగినాయి అనే అంశాలపై కూడా ఆయన మొత్తం అధికార యంత్రాంగంతో చర్చలు జరిపారు. ముందు భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకునే అంశాలపై కూడా ఒక ప్రయాణచరణ కూడా సిద్ధం చేశారు. అయితే ప్రధానంగా బుడమేరు చాలా విశాలంగా ఉన్న నేపథ్యంలో గతంలో వరద ప్రవాహం కావచ్చు, నీటి ప్రవాహం కావచ్చు ప్రశాంతంగా సాగేది. కానీ రాను బుడమేర ఆక్రమణకు గురి అవడం, ఫ్లాట్లు వేసుకుని గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా అమ్మేసుకోవడం నేపథ్యంలో చాలా వరకు కుచి చూపింది. ఒక్కసారిగా నీటి ఒరవడి పెరిగిపోవడం, భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అది ఎటు వెళ్ళలేక మొత్తం కట్టలు కూడా తెగిపోయి ఊరి మీద పడిందని కూడా చెప్పవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇంత ఈరోజు సింగనార్ ప్రాంతం మొత్తం దాదాపు 2.5 లక్షల మంది వరద ముంపుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మొత్తం వాటిపై సమీక్ష చేసిన చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన మొత్తం కట్టలు ఎక్కడైతే తగినాయో అక్కడ పూర్తిగా నివారించే విధంగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించాలని కూడా చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ బుడమేర వైపు నుంచి వచ్చే వరద నీరు ఇతర వైపు మళ్లించడానికి కూడా దారి లేకపోవడంతో ఇప్పుడు ఆ కట్టను తెగకుండా ఎక్కడైతే తెగినాయో ఆ మొత్తాన్ని కూడా పూర్తిగా సరి చేయడం ద్వారా మొత్తం ఆ ఫ్లో మొత్తం బుడమేర లోపల నుంచి వెళ్ళాలి తప్ప ఊరి మీద పడకూడదని కూడా భావిస్తూ ఉన్నారు. మరోవైపు
అందుకనే ఈరోజు సాయంత్రానికి బుడమేర వైపు అయితే వరద ఉధృతి తగ్గుతుంది, రేపొద్దు నుంచి కూడా వరద వెనక్కి వెళ్లే అవకాశం ఉందని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. అదే అంశాన్ని ప్రజలు కూడా వివరించడం జరిగింది. మరోవైపు ఇటు కృష్ణలంక రావణంగ సార్ ప్రాంతానికి సంబంధించి కూడా రిటర్నింగ్ వాళ్ళు రెండు వైపులా నిర్మించినారు. తెలుగుదేశం అలాగేవిధంగా వైసీపీ ప్రభుత్వం నిర్మించి వారికి భద్రత అయితే కల్పిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇటు ఎంత వరద వచ్చినా తమకు ఏ ఇబ్బంది ఉండదని కూడా మొదట్లో భావించారు. కానీ పరిమితికి మించి పరిణామానికి మించి కూడా రావడం 12 లక్షల రికార్డు. గతంలో 2009లో 10 లక్షల క్యూసెక్ల నీరు మాత్రమే ప్రకాశం బెల్లం నుంచి కిందకి విడుదల చేశారు. అప్పుడు కూడా ఇదే విధంగా మొత్తం కాలనీలు ఇళ్లు మునిగిపోయినాయి. కానీ రిటర్నింగ్ వాళ్ళు అప్పుడు లేదు. కానీ ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళు ఉన్న నేపథ్యంలో 10 లక్షలు 11 లక్షలు వచ్చినా తమకు ఇబ్బంది లేదని అధికారులు చెప్పారు, ప్రజలు భావించారు. కానీ దాని 11 లక్షలు దాటి దాదాపు 12 లక్షల క్యూసెక్ల నీరు రావడం, సముద్రం కూడా ఈరోజు అమావాస్యగా అయిన నేపథ్యంలో సముద్రం తీసుకోకుండా వెనక్కి దంతం, అదేవిధంగా కృష్ణానది చాలా నిర్మాణాలు చేసిన నేపథ్యంలో ఆ వరద ప్రవాహం ఒకేసారి 12 లక్షల క్యూసెక్ల నీరు ఫ్లో ముందు ఎదురుగా ఏ అడ్డు రాకుండా వెళ్ళిపోతే ప్రశాంతంగా సాగేది. కానీ అక్కడ కట్టిన నిర్మాణాలు కావచ్చు, ఇల్లు కృష్ణానదిలో కట్టిన ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, వీటి వల్ల మొత్తం ఫ్లో వెనక్కి వచ్చిన నేపథ్యంలో మొత్తం ఒకసారిగా వెనక్కి దండం వల్ల ఈరోజు రావణంగా సార్ కృష్ణంగా మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ గ్యాదలు కూడా పెద్ద ఎత్తున చూస్తూ, ఎందుకంటే కృష్ణానది ఒడ్డున చాలా గేదెలు పోషణ చేయడం, వాటిని పాలు అమ్మడం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తాం మొత్తం ఒకసారిగా అనేక గేదెలు కూడా ఈ వరద ముంపులు ఇబ్బంది పడకుండా వాటిని బయటికి తరలిస్తున్నారు. దాదాపు కొన్ని 100 గేదెలు ఈ విధంగా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటు కృష్ణానదికి అయితే ఎందుకంటే రిటర్నింగ్ వాళ్ళ సంబంధించిన ఒక అడుగు మాత్రమే ప్రస్తుతం ఆ కింద దిగుకుంది. కాబట్టి ముందు బుడమేరుకు సంబంధించి అనుకోకుండా జరిగిన అవాంతరం కాబట్టి దాన్ని సరిచేస్తే కొంతవరకు సింగనగర్ ప్రాంతంలో ఆ ఇబ్బంది తలెత్తకుండా ప్రజలు కూడా మా సామాన్య జీవన పరిస్థితులు అక్కడ ఏర్పడతాయని చంద్రబాబు భావించారు. దాన్ని తగ్గని విధంగానే ఆయన ముందత్తుగా అటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిన్న రాత్రి నుంచి కూడా దానిపై సమీక్షలు కూడా చేశారు. కానీ ఇది అనూహ్యంగా రిటర్నింగ్ వాళ్ళు దాటి కూడా వస్తుందని అంచనా వెళ్ళిపోయారు. ఇప్పుడు అంచనా తారుమారయ్యి 12 లక్షల క్యూసెక్ల నీరు వచ్చిన నేపథ్యంలో ఇక్కడంతా కూడా వరద ముంపు ఉంది కాబట్టి దీనిపై కూడా ఇప్పుడు వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఎలా ఉందన్నది ఇక్కడ బాయిలతో కూడా మాట్లాడతారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష చేసిన తర్వాత రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించి ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, లేదా ఇంకా ఎత్తు పెంచాలనే అంశాలపై కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రిటర్నింగ్ వాళ్ళు కేవలం ఒక అడుగు మాత్రం మిగిలి ఉంది. అది దాటి పైకి ప్రవహిస్తే భారీగా వరద మరింత ముంచెత్తే అవకాశం ఉంది. దీనిపై ఇప్పుడు అధికారులు కూడా దానికి ఏం చేయాలి అంతాలపై కూడా ఆలోచన చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది శ్రీనివాస్. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని తీసుకురావడానికి కష్టంగా ఉందంటున్నారు. అక్కడికి బోట్స్ వెళ్ళలేదంటున్నారు. కనీసం డైలీ నీడ్స్ అంటే నిత్యావసర సరుకులు ఏమైనా అందించడానికి అక్కడ ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, అక్కడ ప్రజలతో ఏమైనా మాట్లాడారా, సో దానికి ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే శ్రీనివాస్, ప్రధానంగా ఈ ముంపు ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైతే ప్రధాన రహదారులు అంటే బోట్లు వెళ్లే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాల నుంచి అయితే పూర్తిగా అన్ని రకాల సదుపాయాలు అందుతున్నాయి. కానీ చివరి పని అంటే దాదాపు ఒక అంతస్తు 2 అంతస్తులు దాటి ఆ ప్రవాహం ఉన్న చోట్ల కూడా కొంతమంది పైన అపార్ట్మెంట్ల వాసులు పైన 5 అంతస్తులో తలదాచుకున్నారు. వారి కరెంటు లేదు, నీళ్లు లేవు, చిన్నపిల్లలతో ఇబ్బందులు పడతామని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఎన్డీఆర్ఎఫ్ టీంని అయితే రంగంలో తీసినట్టు తెలుస్తూ ఉంది. ఎక్కడైతే ఆ లోపలికి బాగా ఇరుక్కుపోయారో ఆ ప్రాంతానికి కామన్ పబ్లిక్ కావచ్చు, అధికారులు కావచ్చు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేకంగా అధునాతన వారి సాంకేతికమైన బోట్లు కూడా అధునాతంగా ఉంటాయి. అవి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ మొత్తం కూడా ఈ లోపలికి కేవలం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుంది. ఆ శిక్షణతో పాటు వారు అక్కడ ఏ విధంగా రిస్క్ చేసి వారిని బయటకు తీసుకురావాల్సిన అంశాలపై కూడా ఒక అవగాహన ఉంటున్న నేపథ్యంలో వారిని మాత్రమే పంపించాలని ఇప్పటికే చంద్రబాబు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ కూడా రంగంలో దిగుతుంది. నిన్నైతే అనుకోకుండా వచ్చిన వదల వల్ల పడవ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల సాయంత్రులు కొంత ఆటంకం కలిగిన మాట వాస్తవం. కానీ సాయంత్రం చంద్రబాబు ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని పరిదర్శించారో వెంటనే కేంద్ర బృందాలతో మాట్లాడటం, బోట్లు తెప్పించడం, దాదాపు 40 బోట్లు రంగంలో తీయటం, ఎన్డీఆర్ఎఫ్ హెచ్ఆర్ఎఫ్ సిబ్బంది రంగంలో తీయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మనకు అంతున్న సమాచారం ప్రకారం అయితే ఈరోజు సాయంత్రం ఎక్కడైతే బాగా లోపలికైతే ఇరుక్కుపోయి ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రేపొక్కరోజు అందరూ కూడా ఓపిక పడితే రేపు సాయంత్రం నుంచి కూడా అన్ని విధాలు కూడా అన్ని సర్దుకుంటే ప్రజలకు కూడా పరిస్థితి అర్థం చేసుకుని సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి ఎవరైతే బాగా లోతైన ప్రాంతంలో ఇరుక్కుపోయారో, ఆవేదన ఆందోళన చెందుతారో వారిని గుర్తించి ముందు వారిని బయటికి తీసుకొచ్చే విధంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోడ్డు మార్గాన లేకపోతే ప్రధాన రహదారులు వెంట ఉన్న ఇళ్ల నివాసాలకు సంబంధించి మాత్రం వారు బయటికి తీసుకురాలకపోయినా వారికి అవసరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించి ముఖ్యంగా ఆహారం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఇతర పాల ప్యాకెట్లు కావచ్చు, ఇటువంటి వాటిని మాత్రం అందించే విధంగా ఇద్దరు చర్యలు జరుగుతున్నాయి.
ఒక్కరోజు మాత్రం ప్రభుత్వానికి పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అలాగే ప్రజలు కూడా పరిస్థితి అర్థం చేసుకుని సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అదేవిధంగా వరద బాధితుల్లో ఎవరైనా కూడా సహాయ చర్యలు చేపట్టాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు, భోజనం కావచ్చు ఇతర అవసరాలు కూడా ఇచ్చేందుకు ముందుకు రావాలని కూడా చంద్రబాబు చేసిన విజ్ఞప్తి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ పార్టీల పరంగాను వ్యక్తిగత సంస్థలు కూడా ఈ విధంగా చేస్తున్న నేపథ్యంలో మొత్తం ప్రస్తుతం నిన్నటి మీద పోస్తే ఇవాళ సహాయ చర్యలు మాత్రం చాలా వేగంగా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రజలు కూడా ఇబ్బందులు గుర్తించి ప్రభుత్వం పొందిన తీరుపై కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎంత చేసినా కొంత లోపం కనిపిస్తూనే ఉంటుంది. అటువంటి వాటిని ప్రజలు కూడా సానుకూలంగా అర్థం చేసుకుని ఆ ప్రభుత్వానికి సమాచారం అందిస్తే మరింత సహకారం అందిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్ రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.